ప్రశ్నమిత్రులకు నమస్కారం. ఏదైతే జగిత్యాల నిజవర్గం జగిత్యాల జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు ఏదైతే ఇష్టానుసారంగా మాట్లాడడం మానుకోవాలి, ఏదైతే ప్రజల అవసరాల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే సమిష్టిగా మార్కెట్ సమీకృత మార్కెట్ మరి ప్రజలు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గతంలో మార్కెట్ ఏదైతే పాత మార్కెట్ ఉన్నదో మరి అది ఎట్లా ఉండే ఇప్పుడున్న ప్రస్తుత జనాభా పెరిగిన పరిస్థితులు మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ మార్కెట్లు ఇలా ఆనాడు రైతు బజార్ ఓపెన్ చేయని పరిస్థితుల్లో గౌరవ ఎమ్మెల్యే గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి గుర్తుతోటి ఇలా రైతు బజార్ బ్రహ్మాండంగా నడుస్తున్న మాట నిజమా కాదా అనేది మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి అలాగే రైతులకు ఇక్కడ పట్టణ జనాభా పెరుగుతున్న దృష్ట్యా మరి గవర్నమెంట్ ప్రభుత్వ ఆలోచన ప్రకారం మరి అన్ని జిల్లాలలో చేస్తున్నటువంటి ఈ సమీకృత మార్కెటు మరి ఇక్కడ కూడా జగిత్యాలలో మరి పెద్దలు మొన్ననే మంత్రివర్యులు వారి చేతుల మీద గౌరవ శాసనసభ్యులు మరి ఇక్కడ ఫౌండేషన్ వేయడం దాన్ని బీజేపీ నాయకులు వ్యతిరేకించడం మరి నిజంగా మీరు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పైసా అయినా ఒక్క రూపాయి అయినా ఇక్కడ వెచ్చించి మార్కెట్లకు ఇచ్చిన పరిస్థితి ఎక్కడన్నా ఉందా అని అడుగుతూ ఉన్నాం. మరి ఏదైతే చలిగల్లో 10 ఎకరాల అదనంగా మొన్ననే మరి రైతుల కోసం 10 ఎకరాల ఫ్రూట్ మార్కెట్స్ కానీ దానికోసం కానివ్వండి, మరి అక్కడిక్కడ ఉన్నటువంటి మార్కెటు చలిగాలకు తీసుకుపోయి అక్కడ దానికి కూడా నిధులు ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? ఇవాళ పోయి చూస్తే అక్కడ ఉన్న డెవలప్మెంట్ కూడా మీకు తెలుస్తూ ఉన్నది. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ కానివ్వండి, రైతులకు ఉపయోగపడే విధంగా అదే అక్కడ ఉన్నటువంటి మామిడి మార్కెట్ కానివ్వండి, మరి ఇట్లాంటి ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇంత భారీగా చేస్తుంటే మరో దిక్కు రైతులను మోసం చేసిండ్రు, రైతులను ఇట్లా చేస్తుండ్రు, రైతులను చేసిన పరిస్థితి ఇట్లా వచ్చిందంటే నిజంగా రైతులను ఒక తప్పుదోవ పట్టించి ఇవాళ ఒక ఎంపీగా ఒక పార్లమెంట్లో రైతులను మోసం చేసింది మీరు కాదా? మీరు చేసినటువంటి పని అంత మంచిది. ఈరోజు చూస్తూ ఉన్నాం ఏ గ్రామానికి పోయినా రైతులు తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. ఆనాడు బాండ్ పేపర్ అన్నారు, పసుపు అన్నారు, ఇవాళ పసుపు లేదు, బాండ్ పేపర్ లేదు, ఊరికి జనాలలో తిరిగే పరిస్థితి లేదు. ఒక్కసారి ఊరికి జనాలలో తిరిగే పరిస్థితి లేదు, ఒక్కసారి గుండె మీద ఆలోచన చేసి మాట్లాడాలి. ఆనాడు రైతులు ఏదైతే ఇప్పటికీ బాధపడుతున్నటువంటి నిజామాబాద్ కాన్ఫరెన్స్లో మరి ఎక్కడైతే కవితమ్మను ఒడగొట్టి ఎంత పెద్ద తప్పు చేసినాం అనేది రైతులే ఇలా ఆత్మవిమర్శన చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఇవాళ మేము మాట్లాడితే టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు అంటారు, సామాన్య జనం అడగండి ఇవాళ వారు ఎటువంటి నాయకురాలను పోగొట్టుకున్నాం అనే బాధ మరి ఇవాళ నిజంగా రైతుల్లో ఉంది. మరి మీరు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు చేసే అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుపడకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలకై నిరంతరం అభివృద్ధి చేస్తున్నటువంటి మా సంజయ్ కుమార్ గారు కానివ్వండి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకునేది లేదు. మరి రాబోయే రోజులలో ఇలాంటి మార్కెట్లు ఇంకా నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఏదైతే ప్రభుత్వ అవసరాలను జనాలను దృష్టిలో ఉంచుకొని మరి ఈ మార్కెట్లు ఇంకా డెవలప్మెంట్ చేసే దిశలో ఉన్నది. మరి ఇట్లాంటి అవాకులు చవాకులు మళ్ళీసారి మాట్లాడితే బాగుండదని చెప్పి మేము మా ప్రభుత్వ పరంగా కానివ్వండి, మా నాయకులు లోకల్గా మళ్ళొకసారి ప్రభుత్వాన్ని కానివ్వండి మా నాయకులను విమర్శిస్తే మర్యాద ఉండాలని కూడా హెచ్చరిస్తాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దేశానికే మార్గనిర్దేశం చేసే దశలో అందులో భాగంగా మన పట్టణాల ప్రజల సౌకర్యాల కోసం ప్రతి 10,000 మంది ప్రజలకు ఒక మార్కెట్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో ఒక బృహత్తర కార్యక్రమం తీసుకున్నారు. అందులో భాగంగా జగిత్యాలలో కూడా ఒక సమీకృత మార్కెట్ ఏర్పాటు చేసి ఇటు రైతులకు కావచ్చు, ఇటు వినియోగదారులకు కావచ్చు, ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఒక విశాల ప్రదేశంలో అమ్మకం జరగాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకొని మొన్ననే మంత్రి కొప్పుల ఈశ్వరనతోని మన ఎమ్మెల్యే సంజయ్ సార్ గారు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దీని గురించి బీజేపీ వారు లేకుంటే ఇతర కొంతమంది వ్యక్తులు
ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం సమంజసం కాదు రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ దీని మీద అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు అంటే ఏ రోజైనా రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఎన్నో మాటలు చెప్తూ కేంద్రం బీజేపీ నల్ల చట్టాలు మూడు తీసుకొనిచ్చి దాన్ని పార్లమెంట్ లో కూడా ఆమోదింప చేసుకోవడం ఆ తర్వాత దేశవ్యాప్తంగా రైతులు దాదాపు ఒక సంవత్సరం పాటు ఢిల్లీని దిగ్బంధనం చేసి ఈ మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసి అందులో భాగంగా ఎంతో మంది రైతులు చనిపోయారు ఒక సంవత్సర పోరాట ఫలితంగా ఆ చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి రైతాంగానికి క్షమాపణ చెప్పింది అందులో భాగంగానే మార్కెట్ కమిటీలను కూడా రద్దు చేసి మార్కెట్ యార్డులే ఉండొద్దు అని చెప్పి వారు చట్టం తీసుకొచ్చారు అట్లాంటి బీజేపీ ప్రభుత్వం వారికి బీజేపీ నాయకులకు ఈ రోజు మార్కెట్ యార్డు గురించి మాట్లాడే నైతిక హక్కు గాని వారికి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతు గురించి పెద్ద పట్టించుకోలే కాంగ్రెస్ నాయకులకు కూడా ఈ రోజు రైతు గురించి మాట్లాడే హక్కు లేదు ఈ రోజు దేశంలో అంత రైతులను నాశనం చేసే చట్టాలను తీసుకొచ్చినా గానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ ఉద్యమంలోకి రాలే రైతులే ఉద్యమం చేసి మోడీ గారి మెడలు వంచి వారు ఆ నల్ల చట్టాలను రద్దు చేయించుకోగలిగారు అట్లా రైతులు చనిపోయిన తర్వాత కూడా మోడీ గారు వారి మీద ఏ విధమైన కనికరం చూపకుండా నిమ్మకున్నారు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఆ చట్టాల వల్ల ఏ రైతులైతే చనిపోయారో వారందరికీ కూడా రాష్ట్రవంతుగా ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాలను ఆదుకుంటుంది అంటే ఈ విధంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రైతుల గురించి కూడా ఆలోచన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రశేఖరరావు గారు ఆ విధంగా రైతుల సంక్షేమ ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి చంద్రశేఖరరావు గారికి మన జగిత్యాల ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు వీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కానీ తప్పనిసరిగా రైతాంగం వారు కేసీఆర్ గారు వెంటే ఉంటారు ఇప్పుడు ఇక్కడ జగిత్యాల బీట్లో సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల వాస్తవంగా రెండు ఎకరాల భూమి తగ్గుతుంది రైతులకు కానీ మన జగిత్యాల పట్టణం వేగంగా విస్తరించడం వల్ల అధికంగా ధాన్యం అవి వచ్చినప్పుడు ట్రాఫిక్ కూడా అవుతూ ఇబ్బంది కూడా ప్రజలకు చాలా అవుతుంది అందులో భాగంగానే చలిగల్ మార్కెట్ యార్డుకు మళ్ళీ అదనంగా 10 ఎకరాల భూమి చలిగల్ వాలంటీర్ నుండి ఇప్పించుకొని దాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా మన మంత్రి గారి సహకారంతో కవితక్క గారి సహకారంతో ఈరోజు సంజయ్ సార్ కృషి చేస్తుంది రైతులకు కూడా చలిగల్ మార్కెట్ యార్డులో అన్ని వసతులు ఏర్పాటు చేసి దినుసులు పోసుకోవడానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారు ఈ తక్కువ సమయంలోనే తప్పనిసరిగా చొరవ తీసుకుంటారు ఆ విషయం కూడా మన సభాముఖంగా వారు మంత్రి గారి వద్ద చెప్పడం జరిగింది కాబట్టి అనవసరంగా మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా ఈరోజు బీజేపీ వారు కానీ కాంగ్రెస్ గారు కానీ రైతుల గురించి ఎక్కడ కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు మీరు అనవసరంగా అభివృద్ధికి అడ్డుపడుతూ అభాస్పాలు కావద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను